వర్గీకరణ కోసం సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మందకృష్ణ. ప్రధాని మోడీ ఎంతో చొరవ తీసుకున్నారని చెప్పారు. ఇక ముఖ్యంగా మొదట వర్గీకరణ చేసిన సమయంలోనూ సీఎంగా చంద్రబాబే ఉన్నారని, ఇప్పుడు తీర్పు వచ్చినప్పుడు సమయంలోనూ సీఎంగా చంద్రబాబే ఉన్నారని చెప్పారు. ఆయన స్థానంలో వేరొకరు ఉంటే వర్గీకరణ జరిగేది కాదన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలామంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలామంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు